పర్వాలేదురా, ఆపేద్దామా? ఇప్పుడు దాకా ఉన్నాం అక్క, ఇంకొక 2 నిమిషాలు ఉండు. మనకు ఖచ్చితంగా దేయం కనపడింది అక్క. ఇది కేరళలో ఒక ప్రమాదకరమైన ఆట. 15వ శతాబ్దానికి చెందిన కొంతమంది రాజులు ఇది ప్రమాదకరమైన ఆటని భావించి ఈ ఆటని కనుమరుగు చేశారు. మరి అంతరించిపోయిన ఆట గురించి నీకెలా తెలిసింది? దీని గురించి నేను లైబ్రరీలో నీ పుస్తకాల ద్వారా తెలుసుకున్నా. సరే, ఇది నిజమే అనుకుందాం, కానీ దీనివల్ల ప్రమాదం తప్ప ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏంటా? ఎంత మటుకి ఎవరు చూడని దెయ్యాన్ని మనం చూసి దాన్ని ఫోన్లో రికార్డ్ చేసి మదనపల్లిలో గోస్ట్ ఎక్స్పెరిమెంట్ అనే వీడియో తీసి వదిలితే బొమ్మ దద్దరిల్లిపోద్ది. మదనపల్లిలో మనం ఎంత ఫేమస్ అవుతాం తెలుసా? ఎన్ని డబ్బులు వస్తాయో తెలుసా? అవునా? సరే సరే, నువ్వు చెప్పిన టైం దగ్గర పెన్నట్లుంది చూడు. సరే సరే, ఆ మంత్రించిన పసుపు కుంకుమ ఏది ఇటువ మంత్రించిన పసుపు కుంకుమ గళ్ళు పెడతా ఉండు. పేపర్లో రాసి ఇచ్చిన మంత్రాలు మనసులో చదువుతా ఉండు. అరే, ఆ మంత్రించిన నిమ్మకాయ ఏది? అరే, కింద హాల్లో పెట్టి మర్చిపోయానరా. బా, ఎంత పని చేసావు అక్క, వెళ్ళి త్వరగా వెళ్ళి తీసుకురాబో. సరే ఆగు, ఇప్పుడు వెళ్ళి తీసుకొస్తా. ఈ భయపెట్టాలనుకునేది కానీ దీనివల్ల మాత్రం కాదు. మంత్రిచ్చిన నిమ్మకాయ వచ్చే లోపలి నిమ్మకాయతో కానిద్దాం. Oh, my God.
వచ్చి కూర్చో. ఒరే తమ్ముడు, హాల్లో పెట్టిన నిమ్మకాయ కనిపించడం లేదురా, నాకు నిద్ర వచ్చేటట్లుంది, నాకు చాలా భయంగా కూడా ఉంది. నీ నాన్నీ ఆట, నేను ఈరోజు హాల్లోనే పనుకుంటా, నువ్వు కూడా ప్రయోగాన్ని మానేసి వెళ్ళి పనుకో. నువ్వు అక్కడుంటే మరి ఎక్కడుంది ఎవరు?